సాధారణంగా పోస్టర్ చూసే సినిమాలకు వెళ్తుంటాం మనం. అంటే అన్ని రకాల ఎమోషన్స్ని కన్వే చేసే ప్రయత్నం చేస్తుంటారు దర్శక నిర్మాతలు. మరి అలాంటి పోస్టర్నే సినిమా టైటిల్గా పెట్టారంటే ఎంత వినూత్నంగా ఆలోచించారో, సినిమా ఎంత వైవిధ్యంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఆ పోస్టర్ సినిమాకు సంబంధించిన టీం హీరోతో సహా ఇద్దరు ముద్దుగుమ్మలతో సహా మన స్టూడియోలో ఉన్నారు. హియర్ వి గో. విజయ్ ధరణ్ గారు, అంటే పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉందండి. అంటే ఇట్స్ ఎ రియల్ నేమ్ ఆర్ రియల్ నేమ్? అది అంటే సగం అయితే విజయ్ అని అందరు పిలిచేది, ధరణ్ అనేది ధనుష్ వాళ్ళ ఫాదర్ పెట్టారు నాకు పేరు. తమిళ్లో ట్రై చేసినప్పుడు అక్కడ ఆయన పరిచయం అయ్యి అప్పుడు ధరణ్ అని యాడ్ చేశారు. అంటే విజయ్లు ఎక్కువ అయిపోయారు కదా బాగా అని చెప్పి ధరణ్. ఓకే ఫైన్, చెప్పండి స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీరే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా లేదా డైరెక్టర్ గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఓకే, ఇప్పుడు మా డైరెక్టర్ గారు మహిపాల్ రెడ్డి గారు ఎప్పటి నుంచో తెలుసు, ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. డైరెక్టర్ కాకముందు నుంచి బాగా క్లోజ్ మేము. ఆయన ఒక ట్రావెల్ మళ్ళీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసాం, టెలిఫిల్మ్స్ చేసాం. తర్వాత నుంచి ఆయన సీరియల్ వైపు నుంచి మళ్ళీ యాడ్స్ నుంచి ఇలా వచ్చారు. నేను ఇలా డైరెక్షన్ డిపార్ట్మెంటు లేకపోతే మళ్ళీ యాక్టర్గా 4 నలుగురు లీడ్లో ఒకరి కింద అలా స్టార్ట్ తిరిగి అనుకోకుండా మళ్ళీ కుదిరింది మా ఇద్దరికి. అంటే అనుకున్నారు డైరెక్టర్ గారు ఇలా ఒకరోజు వచ్చి విజయ్ మనం ఇలా మంచి కథ ఉంది అంటే ఎందుకంటే డిఫరెంట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మన విలేజ్ బ్యాక్డ్రాప్లో కొంచెం ఫ్రెష్ అదే ఎమోషన్స్ చాలా న్యాచురల్గా నేటివిటీకి దగ్గరగా ఉంది కదా, చాలా బాగా అనిపించింది. ఓకే, నన్ను కూర్చోబెడతారనుకున్నా మా టీం మా మధ్యలో మీరు కూర్చున్నారు. ఓకే, మీరు కూడా కూర్చోవచ్చు, ఏం పర్లేదు, మీరు ఎక్కడ కూర్చో నేను కూర్చుంటాను. ఈ హీరోయిన్ గారు అండి బాగా సైలెంట్గా కూర్చుని పోయారు. హలో అండి, డోంట్ నో తెలుగు? ఐ నో లిటిల్ బిట్ హిందీ. చెప్పండి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హీరో. It was good because we were friends before. Okay. And then that's why the chemistry, it was good on screen. Okay. Yeah. Kante, emaina cinemas chesara deeniki mundu ee cinemaku mundu emaina movies chesara? This is my first movie. This is your first movie. But yeah, I worked in the industry before. Ippudu inko mudduguma daggariki veldam. Hello andi Rashi garu. Looking gorgeous andi. Ancha straight ga chustaru naaku. Chaala. Good movie. Good. I think ippudu akkadikante ikkada better em anipisthundi. Oh, no, ikkada baagundi. ఇందాకటికంటే ఇప్పుడే బాగుంది, పర్ఫెక్ట్. మీకు తెలుగు కూడా బాగా వచ్చాను విన్నాను. తెలుగు కొంచెం వస్తుందా? ఓకే, అంత ఫాస్ట్ గా తెలుగు నేర్చుకున్నారు దానికంటే ముందు? I stay in Hyderabad. I stay in Mumbai. She stays in Hyderabad. That's why. From last 1 year. సో హైదరాబాద్ లో ఉండడం వల్ల మీకు తెలుగు చాలా ఈజీగా వచ్చేసింది అన్నట్టు. సో మీరు తెలుగు నేర్చుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? హీరో గారు ఏం నేర్పించలేదు ఇద్దరికి? హిందీ నాకు కొంచెం తక్కువ వచ్చు, వాళ్ళకేమో తెలుగు కాదు. ఇంత ఇబ్బంది ఎందుకు? ఉన్నదే తక్కువ టైం. సినిమాలో రొమాన్స్ కూడా బాగానే ఉన్నట్టుంది కదా. నన్ను అడగొద్దంటే ఎలా అండి, మీరే చేసేదంతా చేశారు కదా. ఓకే, వాళ్ళు మీకు నేర్పించారా, మీరు వాళ్ళకి నేర్పించారా? సరే, అంటే ఎవరితో ఎక్కువ రొమాన్స్ చేశారు? డైరెక్టర్ గారు ఏమైతే చెప్పారో అది చేశాను అంతే. ఎవరితో ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి? ఎంత అక్షత అది ఎట్లా ఉంది కెమిస్ట్రీ? హౌ ఇస్ ఇట్ హాట్? యు ఇస్ వెరీ హాట్. ఓకే ఓకే, ఇక్కడ అంటే ఈ మూవీలో తక్కువ పడ్డాయి రొమాంటిక్ సీన్స్. నెక్స్ట్ మూవీలో ఏమైనా ఛాన్స్ వస్తే ఎక్కువ చేస్తారా రొమాంటిక్ సీన్స్? నెక్స్ట్ మూవీలో ఓకే హీరో గారు, ఈ సినిమాను చూడాలి అని అనుకునే ఒక సగటు ప్రేక్షకునికి మీరు చెప్పే ఒక కొత్త పాయింట్ మీ సినిమాకి సంబంధించి. పాయింట్ రివీల్ చేయకూడదు అంటే డైరెక్ట్గా చెప్తారు. నా క్యారెక్టర్ ఏంటంటే, లేదండి రివీల్ చేయడం లేదు, కొంచెం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చెప్తాను. సినిమా ఒక సిద్దిపేట లాంటి విలేజ్లో ఒక థియేటర్ చుట్టూ జరిగే ప్రేమగతతో స్టార్ట్ అవుతుంది. ఫాదర్కి సన్కి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, లవ్ డ్రామా ఎమోషన్స్ ఉంటాయి. అసలు పోస్టర్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి పోస్టర్ మీదకి ఎలా ఎక్కాడు అన్నది కథ, మెయిన్ థీమ్ అన్నమాట. సో డైరెక్టర్ అంటే
మీరు ఇందాక ఇంకో క్వశ్చన్ అడిగారు ఇంకొకటి, అదే ఓన్లీ కథ గురించి లైన్ గురించి, నా క్యారెక్టర్ గురించి అడిగారు. క్యారెక్టర్ ఏంటంటే, వీడు ఒక ఒక థియేటర్ చుట్టూ పని పాట లేకుండా తిరిగి ఒక మొరటోడు, ఒక రౌడీలా తిరిగేవాడు, ఒక ఫిల్మ్ బ్యాక్ డ్రాప్లో ఎలా ఎదిగాడు అన్నది కథ. ఒక ఏమీ వద్దు చనిపోదాం అనుకున్న అబ్బాయికి తర్వాత కూడా లైఫ్ ఉంటుంది అని చెప్పడం కదా. చాలా సినిమాలు ఇంతకుముందు వచ్చిన సినిమాలు చూసాం మనం, అమ్మాయి లేదంటే చచ్చిపోవడం, చంపేయడం ఇలాంటివి చేస్తారు. ఇది కాదు, అంటే మనం ఎవరిని చంపక్కలేదు, ఏమి చేయట్లేదు, మనకి లైఫ్ అయిపోయింది అనుకున్న తర్వాత కూడా మనం ఇంకా లైఫ్ ఉంటుంది. అంటే ఆ పొజిషన్ తర్వాత కూడా మనం ఆలోచన బట్టే ఉంటుంది, మనకున్న పరిస్థితిని బట్టి, ఫ్రెండ్స్ని బట్టే ఉంటుంది. సో అది థీమ్ చెప్పారు. సీరియస్ ఏం కదండి, అంటే సమ్ ఎక్స్టెంట్ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం సీరియస్ మోడ్, అంటే ఎమోషనల్ మోడ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫన్ ఉంటుంది. అంటే మా కొత్త వాళ్ళేనండి, కొత్త వాళ్ళు మల్లికార్జున అని షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాడు చాలా ఇక్కడ మన తెలంగాణ షార్ట్ ఫిల్మ్స్ అవి కూడా. అతను ఒక ఫ్రెండ్ క్యారెక్టరు, మన శంకర్ అని రవి అతను ఒక క్యారెక్టరు, రాజేష్ క్యారెక్టర్ మంచి ఫ్రెష్గా అని బాగా చేశారు, కొత్త వాళ్ళే కానీ చాలా బాగా చేశారు అందరు. మా క్యారెక్టర్ ఇస్ అ విలేజ్ గర్ల్ అండ్ షీ ఇస్ వెరీ ఎనర్జెటిక్, బబ్లీ, రౌడీ. షీ డ్రైవ్స్ బైక్ అండ్ షీ ఇఫ్ షీ వాంట్స్ వాట్ షీ గెట్స్. సో యు నో బైక్ రైడింగ్? యా, ఐ హావ్ డ్రైవ్డ్, యా, ఐ డ్రోవ్ ద బైక్ ఇన్ ద మూవీ ఆల్సో. ఓకే ఓకే, యు ఆర్ లుకింగ్ లైక్ దట్ ఓన్లీ. అండ్ వాట్స్ యువర్ క్యారెక్టర్? మై క్యారెక్టర్ ఇస్ వెరీ సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్, వెరీ క్వైట్, యు నో, సెన్సిబుల్, ఎమోషనల్ గర్ల్. But just opposite than my personality. Opposite. So it was very hard for me to play that character. Very hard because I can't stay quiet, but my character required a, you know, calmness that I don't have. డెవలప్ చేయడం మనం ఎవరు అండి, డైరెక్టర్ గారు రైటర్లు చూసుకోలేదు. అంటే నాలెడ్జ్ ఉంది, ఎందుకు లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతున్నది చేస్తుంది. కానీ డైరెక్టర్ వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత, ఇది ఆయన నమ్మిన తర్వాత మేము ఆయన నమ్మాలంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. స్టోరీ వినగానే ఫస్ట్ చాలా కొంచెం ఎక్సైట్మెంట్ అనిపించింది, ఇలాంటి స్టోరీస్ కథ వాళ్ళ నుంచి చేయాలి. అంటే ఇప్పుడు పెద్ద హీరోలు యాక్షన్ మూవీస్ చేయడానికి చాలామంది ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, మనల్ని చూడరు అలాంటివి. మనతో చూసి స్క్రిప్ట్లు ఎలా ఉంటాయి, ఎలాంటి స్క్రిప్ట్ అయితే మనల్ని చూస్తారు. సో దాని గురించి సార్ చెప్పగానే, మహిపాల్ రెడ్డి గారు చెప్పగానే ఎక్సైట్ అయ్యాను. రెండు రోజులు ఆలోచించుకుంటా ఉన్నాను, ఇది ఎలా చేయాలి, ఇంకా బాగా చేయాలి, బాగా చేయాలి. అంటే క్యారెక్టరు న్యాచురల్గా కనిపించాలి, నిజంగా విలేజ్ అబ్బాయి అంటే నమ్మాలి. సో తర్వాత ఆ మెచ్యూరిటీ ఉంటుంది కదా, ఆడు కొంచెం ట్రావెల్లో అవి కూడా కనిపించాలి. సో అని కొంచెం ఎక్కువ దాని గురించి ఆలోచించుకున్నాను. స్టోరీ చెప్పినప్పుడు ఎట్లా ఉందో అట్లా తీసారు, వాళ్ళు చాలా బాగా తీసారు, దానికంటే బాగా తీసారు, దానికంటే బాగా. అంటే స్టోరీ వినగానే రొమాంటిక్ అంటే ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి కదా, రొమాన్స్ అంటే పర్టికులర్గా ఇంజెక్ట్ చేసి ఏదో కావాలని రుద్దాలని కాదు, అది పర్టికులర్ ఆ ఫీల్ కోసం, ఎమోషన్ కోసం ఎంత కావాలో అంతే. మరి వల్గారిటీ వెళ్ళిపోయి సినిమా కొత్త పాయింట్ ఏముందని జనాలు చూడడానికి, కొత్త పాయింట్ అదేనండి. ఇప్పుడు మీరు చాలా లవ్ స్టోరీలు చూసారు మన సిటీ కాలేజ్ విలేజ్కి సంబంధించిన దగ్గర నుంచి, ఒక ఒక మనిషి ట్రావెల్, ఒక అబ్బాయి పోస్టల్ అంటించుకుని ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ ట్రావెల్, ఆ లైఫ్ ట్రావెల్ ఉంటుంది కంప్లీట్గా. ఎండ్ వరకు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నది అనేది మీరు, అంటే మీరు సింపుల్గా చెప్పమని నేను చెప్పలేము. అది అర్థం అవుతుంది, అంటే మీరు కాశీ విశ్వనాథ్ గారు, శివాజీ రాజా లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ చేశారు కదా, ఎలా ఉంది మీ అందరి ఎక్స్పీరియన్స్? మా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది విత్ సీనియర్ ఆర్టిస్ట్, రామరాజ్ గారు, అరుణ్ గారు, స్వప్నిక, ఐ హవ్ సీన్ ఫ్రమ్ దెం అండ్ పెద్ద ఎక్స్పీరియన్స్, పెద్ద యాక్టర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ లుకింగ్ అట్ దెం, జస్ట్ సిట్టింగ్ అండ్ లుకింగ్ అట్ దెర్ సీన్స్. It was a great experience. నాకు హిందీ ఎక్కువ రాదు, ఇక్కడ చూడ ఫినిష్ చేసిన మీరు చెప్పండి తెలుగు. ఓకే, మీకు నా ప్రశ్న రావట్లేదు కదా, నాకు కొంచెం థ్రోట్ ప్రాబ్లం ఉంది. ఓకే, ఐ ట్రై టు స్పీక్. డబ్బింగ్ మీరే చేస్తారా? నో, వేరే వాళ్ళు చేయించారా? బట్ ఐ వాంట్ టు ట్రై నౌ నెక్స్ట్. ఓకే, తెలుగు చెప్పే మాట్లాడేస్తా ఇలా చెప్తారా? విత్ దిస్ వాయిస్ ఐ కాంట్ డు. ఓకే ఓకే. సో కాశీ విశ్వనాథ్ గారు ప్లేడ్ మై ఫాదర్ క్యారెక్టర్ అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బై లుకింగ్ ఎట్ హిమ్, యు నో, the way he carry himself, the way he's on set, very calm, very chilled, you know, he will never make you feel like, okay, I'm a big actor, you are a new learner or something. He'll always, you know, promote you, he'll always say, ha, you can do it, ha, you did very nice. So yeah, I had a great experience with him.
మేడం అంటే ముంబై టు హైదరాబాద్ ఏంటి ఎలా వై హౌ ఐ కేమ్ విజ్ मैं पहले मैंने एम टी वी स्प्लिट्सविला किया हुआ है, उसके बाद मैंने मॉडलिंग करी, उसके बाद एक साल मैंने सिर्फ शोज इवेंट करने के बाद एक कास्टिंग फ्रेंड ने मुझे रेकमेंड किया एंड इट वाज एन अपॉर्चुनिटी विच आई कुडंट मिस. तो ऑब्वियसली मैं ये छोड़ना नहीं चाहती थी और ऊपर से स्टोरी सुनने के बाद आई वाज लाइक कि मुझे डेफिनेटली आई शुड नॉट लूज ऑन दिस अपॉर्चुनिटी. और स्टोरी इतनी अच्छी लगी मुझे मूवी की कि मैं I couldn't say no. Because of that, I came to Hyderabad. I shifted to Hyderabad. Captain Crew ante air hostess. Same, air hostess. Atlaga anipistunnara ani. Air hostess. Show something like some show. So, uske baad Hyderabad mein pehle se shift ho gayi thi. Okay. So, the same person who casted her. Okay. The same person casted me. Okay. He referred us. I recommend. Yeah, he referred us. The director gaaru train ekki Mumbai vachi malli vachina. Okay. तब से लेके एवरीबडी जो से मैं जिनको बोलती थी कि मैं तेलुगु में मूवी कर रही हूँ, एवरीबडी का पहला क्वेश्चन यही रहता था कि क्या तुमने ये एक्सपीरियंस किया था, क्या मतलब ऐसा कुछ तुमने फेस किया. एंड luckily touchwood मैं भी थ्री मूवीज बाद ये बोल सकती हूँ कि मैंने अब तक ऐसा कोई एक्सपीरियंस नहीं कुछ ऐसा एक्सपीरियंस नहीं किया. आई एम वेरी लकी एंड आई एम मैनेज्ड बाय गुड पीपल ऑल्सो, आई एम सराउंडेड बाय रियली गुड पीपल एंड आई थिंक दोज आर रूमर्स जो आई डोंट नो कुड बी बट मैंने कभी फेस कैस्टिंग में हैव यू फेस्ड एनीवेयर इन बॉम्बे? यस. नहीं नहीं इधर इन हैदराबाद? नो 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 नेवर. सो वेन आई केम हियर आई वॉज ऑलरेडी स्टेइंग इन हैदराबाद, मैं पहले से हैदराबाद में रह रही थी. सो जब मुझे चांस आया तो महिपाल सर जब इस मूवी के जो डायरेक्टर हैं उन्होंने भी काफ़ी मेरे को पुश किया कि नहीं यू कैन डू इट, यू कैन डू इट. आई वॉज वेरी स्केर्ड कि नहीं मैं क्या, मेरे को कुछ नहीं आता एक्टिंग के बारे में, कुछ मुझे पता नहीं था, ए टू जेड कुछ भी नहीं पता था मुझे. तो मैंने बोला नहीं यार मेरे से नहीं हो पाएगा, आज तो ये मूवी कर लूँगी फिर दोबारा क्या. बट आई हैव साइंड टच फॉर 4 मूवीज एंड माई एक्सपीरियंस इज रियली रियली गुड. सारे डायरेक्टर्स सारे एक्टर्स बहुत ही ज्यादा वार्म एंड वेलकमिंग थे, सबने बहुत अच्छे से ट्रीट किया मुझे. आई फील लाइक हैदराबाद इज माय होम नाउ. योर होम? या मोर देन बॉलीवुड मूवीज आई लाइक तेलुगु मूवीज नाउ, आई कैन से दैट. బిస్కెట్ అనుకోవచ్చు దీన్ని? నాట్ నాట్ బిస్కెట్, నో రియల్లీ, నిజం నిజం. ఓకే మీకు కూడా తెలుసా బిస్కెట్స్ అంటే? ఓకే ఓకే. ఐఎమ్ ప్రాపర్ ఐఎమ్ బికమింగ్ తెలంగాణ గర్ల్. తీరా దగ్గర బిస్కెట్ లేసాను. నెవర్ నెవర్. హీస్ వెరీ షై. No comment. Very shy. People like push him talk. Inta shy shy guy na. How do you manage that? That kissing scene. Abba. ఇప్పుడు అబ్బాయిలే షైగా ఉన్నారండి ఇప్పుడు. ఓన్లీ ఇన్ ద క్యారెక్టర్. వావ్ నేను డీల్ చేయడం ఏం లేదండి, డైరెక్టర్ గారు ముందు నాకు ఎలా చేయమని చెప్పారో అలా చేశాను. ఓకే రాశి గారు, మీ క్యారెక్టర్ని ఎందుకో దాచిపెట్టినట్టు తెలుస్తుంది, అంటే ఎందుకు ఆ సస్పెన్స్ కారణం ఏంటి? నా క్యారెక్టర్ మిమ్మల్ని రిలీజ్ టీజర్ ఇంకా టీజర్ లో మిమ్మల్ని వదలలేదు, ఇంకా ఇంట్రెస్టింగ్ సస్పెన్స్, వెరీ సస్పెన్స్. చూసారా డైరెక్టర్ గారు ఇద్దరు హీరోయిన్లు ఎందుకు పెట్టారు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా టీజర్ అద్దరిపోయింది. ఓకే హీరో గారు యూఆర్ బేసికలీ ఫ్రమ్ ఏపీ కాకినాడ కదా, అండ్ ట్రైలర్ మొత్తం తెలంగాణ స్లాంగ్లో ఉంది, మీరు ఎలా మేనేజ్ చేశారు? ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి ఉన్నానండి. ఉన్నాను నా ఫ్రెండ్స్ అందరూ తెలంగాణ, అంటే మా ఫ్రెండ్స్ తోనప్పుడు ఎవరెప్పుడు ఎవరు ఉంటే వెళ్తా అంతే, మా హైదరాబాద్ అయితే వేరే ఉంటుంది. కొంతమంది నాకు వరంగల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కరీంనగర్ ఫ్రెండ్స్ ఉన్నారు, మా మహిపాల్ రెడ్డి అన్న ఇప్పటి నుంచి ఫ్రెండ్,
సో మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా, నేర్చుకుంటూ ఉంటాం, వాళ్ళతో మాట్లాడి మాట్లాడి కూడా వచ్చేస్తుంది. చిన్నది ఏం లేదండి, ఇప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఇప్పుడు తమిళ్లో ఒక మంచి సినిమా ఉందనుకోండి, మనం డెఫినెట్లీ ఇక్కడ చూస్తాం, ఆ డబ్బింగ్ చెప్పినా కూడా. మొన్న తరుణ్ భాస్కర్ గారు అన్నారు ఏమని ఒక ఇంటర్వ్యూలో, అక్కడ సినిమా అనేది భాష యాసను దాటి వెళ్ళిపోవాలని. సో సినిమా అనేది ఏ భాషలో తీసినా ఎక్కడ తీసినా ఎమోషన్ను ఫీల్ స్లాంగ్ అనేది అది కనెక్ట్ అయితే డెఫినెట్లీ చూస్తారండి. అంటే చేసేది బాగుండాలి, చేసేది బాగుంటే ఎలాంటిది వల్ల మనం ఇప్పుడు సేమ్ మనం ఎన్నోసార్లు తమిళ సినిమాలు డబ్బింగ్ కానీ కూడా చాలా చూస్తాం, హిందీ సినిమాలు చూస్తాం మనకు చూస్తాం. అంటే సినిమా అంతే సినిమా, మనం ఇప్పుడు నేను వచ్చి చేసిన ఇక్కడ అబ్బాయిలు వచ్చి ఆంధ్ర స్లాంగ్లో చేసిన ఏదైనా ఇట్స్ నథింగ్ బట్. అంటే ఇప్పుడు అన్ని సినిమాలు కూడా ఫారిన్ లొకేషన్స్కి వెళ్ళాలి, ఒక రిచ్నెస్ ఉండాలి అని కోరుకుంటుంటారు. మీరు మాత్రం మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఇక్కడే మన దగ్గరలోనే తీయడానికి ప్రయత్నం చేశారు, అండ్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ సిద్దిపేటలోనే తీశారు కదా. వై సిద్దిపేట? సిద్దిపేట పర్ఫెక్ట్గా సెట్ అయింది. అంటే క్యారెక్టర్ ఇప్పుడు సినిమాకు ఒక థీమ్ ఉంది, ఒక మూడ్ ఉంటుంది. సో సిద్దిపేటలో స్టార్ట్ అవుతుంది, సిద్దిపేటలో ఎండ్ అవుతుంది మూవీ. సో కాబట్టి డెఫినెట్లీ సిద్దిపేట సరౌండింగ్స్ అయితేనే పెర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటాయి. ఇప్పుడు మీరు బీహార్ బ్యాక్ డ్రాప్ అనుకోండి, బీహార్లో అది ఏ నెటివిటీ వేరేలో ఉంటుంది. సరే ఇప్పుడు ఫ్యూ గో ముంబై కేరళలో ఉంటారు, కేరళలో నెటివిటీ వేరే ఉంటుంది. సో ఒక్కొక్క ప్రాంతానికి ఒక నెటివిటీ ఉంది కదా. సో ఇది సిద్దిపేటలో చేస్తే పెర్ఫెక్ట్. గోవా కూడా వెళ్ళినట్టున్నారు కదా షూట్కి, సాంగ్స్ ఎలా ఎంజాయ్ చేశారండి గోవా అంటే? ఆఫ్ కోర్స్ అంటే వి హ్యాడ్ వెరీ గుడ్ టైం, అందరం చాలా మంచి అనుకున్న బడ్జెట్ లోనే తీసారా, ఏమైనా ఎక్స్టెండ్ అయిందా? స్టార్టింగ్ చిన్న సినిమాగానే అనుకున్నారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా. టీజర్ చూస్తే అంత గ్రాండ్గా ఉంది, పెద్ద బడ్జెట్ తోటి తీసుకున్నారు. అవునండి, కొంచెం అంటే సినిమా అవుట్పుట్ అలా వచ్చింది, కొంచెం పెద్ద సినిమా లాగే కమర్షియల్ మూవీలా ఉంది. కానీ అంటే స్టార్టింగ్ ఇట్సెల్ఫ్ మనం చిన్న బడ్జెట్ అనుకుని తక్కువ మంది లిమిటెడ్ క్రూ, లిమిటెడ్ టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ నలుగురు, ఐజీ రెడ్డి గారు, గంగారెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, మా మైపాల్ రెడ్డి గారు, అందరూ కూడా అంటే ఇప్పుడు ఫస్ట్ అసలు చాలా చిన్న ఆర్టిస్టులు అన్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు యాడ్ అవుతూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా యాక్చువల్లీ ఫస్ట్ న్యూ గర్ల్ నియర్ బై ఏరియాలో తీసుకుందాం అనుకున్నారు, తను తను ముంబైని సెలెక్ట్ చేసుకున్నారు, తను రాయ్పూర్ని సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే అంటే బడ్జెట్ పెంచారు క్వాలిటీ కోసం, అంటే మూవీ ఈ కథను బాగా చేయాలి, ఇంకా సినిమా బాగా చేయాలి, మంచి క్వాలిటీతో చేయాలని చెప్పి దాన్ని కొంచెం పెంచారన్నమాట. సో ఇప్పుడు డెఫినెట్లీ అవుట్పుట్ బాగా వచ్చింది, టీజర్ చూస్తే మీకు అర్థం అవుతుంది. సాంగ్స్ ఇంకా కూడా బాగుంటాయి, చాలా 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 అండి. విజయ్ ధరణ్ గారు, మీరు సురేష్ బాబు గారు, అనిల్ రావు పొడి గారు అండ్ హరీష్ రావు గారు అంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఈ సినిమా, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ముందుకొస్తున్నారు మీ సినిమా కోసం, అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే కొన్ని పరిచయాల వల్ల నేను వెళ్ళాము, అంటే అనిల్ రావు పొడి గారు నాకు ఎప్పటి నుంచో బాగా క్లోజ్ పరిచయం ఉంది. ఆయన ఫస్ట్ టైం టీజర్ చూడగానే ఒక్కసారి బ్రైట్ స్మైల్ వచ్చింది, ఆయనలో బ్రైట్ స్మైల్ వచ్చి అరే భలే ఉందా ఇది, అంటే ఏదో కొత్తగా అనిపించింది. అంటే ఎమోషన్స్ కొంచెం పాతవైనా కానీ ఇది ఏదో కొత్త ఏదో ఉంది దీంట్లో అన్న ఫీలింగ్ ఆయన దగ్గరికి వచ్చింది, ఒక స్మైల్ ఇచ్చి చాలా బాగుందని చెప్పారు. జెన్యున్ అది రియాక్షన్ నాకు నేను అబ్జర్వ్ చేశాను, చాలా బాగా అనిపించింది. లిప్ లాక్ ఉంది సమ్ ఎక్స్టెంట్ సమ్ లేదు లేదు ఆ ఫీల్ ఆడియన్స్ ఫీల్ అవుతారు బాగా. లేదు అట్లా లేదు, మీరు సినిమా చూడండి మేము చెప్పకూడదు. రొమాన్స్ అయితే ఉంది, 100% నేను అడగనండి ప్లీజ్ నాకు అసలే చెయ్యాలి వీళ్ళిద్దరు చెప్తున్నారు. అందుకే నేను ఎలా మాట్లాడుతున్నాను
అంటే ఆవిడ చెప్పింది నేను డేంజర్ అని కాదు, మీకు లాజిక్ అర్థం అవ్వలేదు. అంటే పెళ్ళి అయిపోయిన అబ్బాయి వస్తే సేఫ్, అంటే పెళ్లి కాని అబ్బాయి వస్తే సేఫ్ కాదు అని దాని ఫీలింగ్. I'm married, right? I'm so married, that wise. If not, I'm married. That's if not, if not married, I would be like, okay, I don't have to do too much. But I was safe that he's married. Okay, no problem. Okay. Yes. Yeah. Okay, ఇప్పుడు మా కోసం మా ప్రేక్షకుల కోసం ఇద్దరు ముద్దు గుమ్మల చెరవ డైలాగ్ చెప్పాలండి. ముందుగా మీరండి. మన దగ్గర బేరాలు లేవమ్మా. మన దగ్గర బేరాలు లేవమ్మా. మన దగ్గర ఓకే అక్షత గారు, నౌ యువర్ టర్న్ అండ్ యువర్ డైలాగ్ ఇస్ మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా ఈజ్ డైలాగ్? మీకు అర్థమవుతుందా? అగైన్ మీకు అర్థమవుతుందా? ఓకే బాగా అర్థమైంది, థ్యాంక్ యూ. ఓకే విజయధరన్ గారు, హరీష్ రావు గారు అండ్ హరీష్ రావు గారితో ఏదో ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ సంథింగ్ ఏదో రిలీజ్ చేసినట్టున్నారు కదా. అంటే నార్మల్గా సినిమాలకి పొలిటిషియన్స్కి చాలా మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది, పొలిటిషియన్స్ సినిమాకి చాలా దూరంగా ఉంటారు. అందులోనూ హరీష్ రావు గారు అంటే సినిమాలకి ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేసే వ్యక్తి, అట్లాగే సింప్లిసిటీ కోరుకునే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మీ సినిమా కోసం ముందుకు వచ్చారు కదా, అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హీ ఫీల్స్? అంటే హరీష్ రావు గారు మీరు వెళ్ళగానే ఎలా ఫీల్ అయ్యారు, ఎలా రియాక్ట్ అయ్యారు? ఆయన ఆయన కూడా ఆయన ఏంటంటే హానెస్ట్గా చాలా బాగుందని హక్ ఇచ్చి షేక్ అని ఇచ్చారు మా డైరెక్టర్ గారికి. ఇంకోటి ఏంటంటే మెయిన్ హరీష్ రావు గారి దగ్గర అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎనీ టైమ్ 24 అవర్స్ డే 365 డేస్ కష్టపడుతూనే ఉంటారు. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఈ డెకేడ్లో ఆల్మోస్ట్ 10 ఇయర్స్, నేను 15 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాను సిద్దిపేట వచ్చినప్పుడు, అప్పటికి ఇప్పటికి ఎంత ర్యాపిడ్ గ్రోత్ అంటే కంప్లీట్లీ, అంటే నేను ఏంటి సిద్దిపేట వచ్చానా లేకపోతే దాట్ ఈస్ కరీంనగర్ ఎక్కడికైనా వెళ్ళిపోయినా అని కన్ఫ్యూషన్ వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు ఇండియాలోనే ఫాస్టెస్ట్ డెవలపింగ్ టౌన్లో సిద్దిపేట ఉంది. I'm so happy and I'm very proud. Ante nenu ikkada ikkada cheyadam, ikkada shootings cheyadam, ikkada prantha prajalandaru ma close avadam, minister gar chethulu meeduga maku poster motion poster launch avadam, chaala happy andi, chaala happy. Okay, heroines iddaru unnaru kada cinema lo and equal characters padaya balance chesara director garu, and what about egos? A lot. I hate too much. I just hate her. Can you romantic scenes on any movie? I'm jealous. No, but honestly, after my first schedule, I met Rashi because her schedule was there, and we became friends on the very first day. And it's been 2 years, and we are best friends. Under all the other. Can any ego feeling? Never. I'll tell you something. No egos. No jealous. Any jealous about a particular scene? Jealous that he got to kiss her. Because he got to kiss her. I'm jealous because of that, not because of this. మధ్యలో కిస్ ఏంటండి అర్థమాను మాకు, కిస్ ఎందుకు? ఆల్రెడీ సగం హైప్ సర్దుకోవడమే దుకాణం, ఈ సినిమా ద్వారా దుకాణం సర్దుకోవడమే అయిపోయింది. తను చాలా పాజిటివ్, తను వెరీ అండర్స్టాండింగ్. ఇది ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత అయింది. బిఫోర్ యు గైస్ మెట్ నౌ, బిఫోర్ మ్యారేజ్, ఈ సినిమా తర్వాత డెవలప్ చేయలేదు. ఎనీ ఇంటెన్షన్స్ బిఫోర్? వాట్ ఈస్ దిస్? ఐ యామ్ ఆల్రెడీ ఇన్ రిలేషన్షిప్ విత్ హర్. నేను అప్పటికే రిలేషన్లో ఉన్నాను. అంటే నాకు తను చాలా, ఐఎమ్ సో హ్యాపీ అండ్ చాలా మంచి లైఫ్ ఉంది నాకు. గుడ్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా, గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ
వన్ థింగ్ ట్రూ అండి, ఇక్కడ ఎవ్వరు అంత ఓపెన్గా హానెస్ట్గా చెప్తారు కానీ ఒక స్క్రిప్ట్ లేకపోతే ఏదో ఉండదని ఫాలో అవ్వరు. వన్ సింగిల్ లైన్ అబౌట్ 3 గైస్, దట్ ఇస్ అమేజింగ్ పీపుల్ బిహైండ్ యు, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో. సింగిల్ లైన్ అబౌట్ హీరో, హార్డ్ వర్కింగ్ డైరెక్టర్, టాలెంటెడ్ ప్రొడ్యూసర్స్, థాంక్యూ. సింపుల్. హౌ వాస్ ది ఎక్స్‌పీరియన్స్ విత్ సిద్దిపేట్ లోకల్ ఆర్టిస్ట్? వెరీ వెరీ రియల్, बहुत रियल था इसलिए अच्छा लगा. एंड द वन इंटरेस्टिंग थिंग इज हमारे डायरेक्टर सर यहीं से हैं, तो इट वाज वेरी नाइस दैट उनका रियल मोमेंट्स कैप्चर हुआ था. एक्चुअली सिद्धिपेट पीपल आर वेरी हीरो गारु मी కూడా సేమ్ క్వశ్చన్ అండి ముగ్గురు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నేను అంటే డెడికేటెడ్, హార్డ్ వర్కింగ్. ఓకే, ఫస్ట్ అమ్మాయి గురించి చెప్పాలంటే సీరియస్లీ డైరెక్టర్ గారి గురించి అడిగారు. ఓకే ఓకే, మా డైరెక్టర్ గారి గురించి అంటే అంటే నాకు ఆయనకి సినిమా ఇష్టం, నాకు ఆయన ఇష్టం. సీరియస్లీ ప్రొడ్యూసర్ గారు అంటే నాకు సినిమా ఎంత ఇష్టం అన్నది చెప్పాను ఇండైరెక్ట్గా, అంటే ఆయన కూడా ఇష్టం సినిమా రెండు ఇష్టం అని చెప్తున్నా. ప్రొడ్యూసర్ గారు ఏంటంటే ప్రొడ్యూసర్స్ ముగ్గురు ఉన్నారు, ఇంకా మహిపాల్ రెడ్డి గారితో గట్టి నలుగురు ఉన్నారు, అందరూ ఒక బ్రదర్స్ లాగా అందరూ. నేను మహిపాల్ రెడ్డి అన్న నాకు ఎప్పటి నుంచో బ్రదర్ లాగా, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్లా మేము. ఆయన ఎలా అంటే నాకు అన్నయ్య లాగా, అంటే నాకు దేవుడిచ్చిన అన్నయ్య అనుకోండి. సీరియస్లీ అంతకుముందు కన్నడలో మంచి హిట్లు ఉన్నాయి, అగైన్ మన కిల్లింగ్ వీరప్పన్ చేశారు. ఈ మూవీలో ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క జోనర్లో ఉంటుంది, ఒకటి ఫోక్ ఉంటుంది, ఒకటేమో వెస్టర్న్ ఉంటుంది, ఒకటి సింపతి ప్యాథటిక్ కైండ్ ఆఫ్ మూడ్ ఉంటుంది. సో అన్ని జోనర్లో కూడా పెర్ఫెక్ట్గా చేశాడు ఆయన. అండ్ రాశి గారు, సేమ్ క్వశ్చన్ టు యూ, టెల్ మీ వన్ సింగిల్ లైన్ అబౌట్ హీరో, తెలుగులో చెప్పాలండి. యాక్సిడెంట్లు అయినాయి, చిన్న చిన్నవి షూటింగ్లో అయినాయి, ఇంజురీ ఉన్నాయి. అది నాకు ఇంకా రోలింగ్ టైటిల్స్ చూపిస్తే బాగుంది సినిమాలో అనిపించింది. లేదు లేదు, ఇంజురీస్ ఉన్నాయి, రెండు ఇంజురీస్ అయినాయి, కానీ త్వరగానే రికవర్ అయ్యి మళ్ళీ సినిమా షూట్ చేసుకున్నాం. రసగుల్లా not even once, you know, he made me feel uncomfortable. That was my first film, no? Out of aviation I came into acting suddenly, but he made me feel very comfortable. And with language also he helped me a lot. But flight is very comfortable, no? Not when you're working. Not when you're operating the flight. అంతే కదా, ఓన్లీ వెన్ యు ట్రావెల్. ఫ్లైట్ లో కూర్చోడానికి బాగుంటుంది, మళ్ళీ ఉంటుంది పని చేసే వాళ్ళకి బాగోదు కదా, వాళ్ళకి కష్టమే కదా. అట్లా అంటారు. చూసారు కదండి టీం మొత్తం ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత పాజిటివ్ ఎనర్జీతో ఉందో. డైరెక్టర్ గారి కృషి, ప్రొడ్యూసర్ గారి ప్యాషన్, టీం మొత్తం ప్రతిభ దీంట్లో కనిపిస్తుంది. వాళ్ళ సర్వసం దారపోసి సినిమా తీసినట్టుగా క్లియర్గా అర్థమైపోతుంది. ఇది చిన్న సినిమా స్థాయిని దాటిపోయేలా కూడా ఉంది. ఒక్క టీజర్లోనే ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే ఇంకా సినిమా మొత్తం ఫుల్ మిల్స్లో ఉండబోతుంది, నేను గ్యారంటీ. అంటే ఇక హీరో అయితే మన పక్కింటి అబ్బాయిలా చూడగానే ఓన్ చేసుకునేలా ఉన్నాడు. ఇక హీరోయిన్స్ అయితే చూసారు కదా, ఇంకా థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి, పైరసీ అస్సలు ఎక్కడే చేయద్దు. చిన్న సినిమాని ఆదరించిన వాళ్ళం అయితే సినిమా వెనకాల ఎంతోమంది కష్టం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.